నలుగురు ఆప్తమిత్రులు వాళ్ళు నలుగురు ఏడు రోజుల పాటు మౌనవ్రతం చేద్దామని నిర్ణయించుకున్నారు అన్నీ సంసిద్ధం చేసుకున్నారు పెన్ను నోటుబుక్కు పలక బలపం మాట్లాడకుండా ఎలా సంభాషించవచ్చో అన్ని రకాల ట్రిక్కులు అలవాటు చేసుకున్నారు మౌనవ్రతం ప్రారంభమైంది మొదటి రోజు మౌనంగానే ఉన్నారు రెండో రోజు చీకటి పడుతుంటే ఒకడు నౌకరుతో పొరబాటున చీకటవుతోంది దీపం వెలిగించబోయ్ అనేశాడు మిగిలిన ముగ్గురు ఒక్కసారి కనుబొమ్మలు పైకెగిరేశారు అయ్యో నువ్వు మాట్లాడేశావు అన్నాడు రెండోవాడు కంగారుగా మొదటివాడి ముఖం మాడిపోయింది అప్పుడు మూడోవాడు వాడు మాట్లాడాడు సరే నువ్వెందుకు వ్రతాన్ని భంగం చేశావురా అన్నాడు మూడోవాడు ఆ మరుక్షణం మాట్లాడేసినందుకు నాలుగు ఖరుచుకున్నాడు అమ్మయ్యా నేనొక్కడనే మౌనవ్రతాన్ని కాపాడుకున్నాను మీరు ముగ్గురు వ్రతభంగం చేసేశారు అన్నాడు నాలుగోవాడు